హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దివా ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు మనం అవకాడో జ్యూస్ ఎట్లా చేయాలో చూద్దాము. అవకాడో గ్రీన్ కలర్లో ఉంటుంది. మనం ఆ గ్రీన్ కలర్ని ఇట్లాగా డార్క్ మెరూన్ అండ్ బ్లాక్ షేడ్లోకి వచ్చే వరకు మనం దీన్ని యూస్ చేయడానికి అవ్వదు. ఒకవేళ యూస్ చేసాము అంటే కొంచెం చేదుగా అనేది ఉంటుంది. ఇట్లా అయిందంటే మంచి టేస్ట్ వస్తుంది జ్యూస్ చేసుకున్నా. దీనికి నేను ఒక హాఫ్ కప్ మిల్క్ తీసుకుంటా, 3/4 కప్ మిల్క్ తీసుకుంటున్నా, 1.5 కప్ వాటర్ తీసుకుంటున్నా, 1/2 కప్పు ఇది చిన్న కప్పు, వీటికంటే చిన్న కప్పుతో నేను ఒక 1/2 కప్పు షుగర్ తీసుకుంటున్నా. అంటే మేబీ ఒక 4 స్పూన్స్ వరకు షుగర్ ఉంటుంది ఇది. దీన్ని ఇప్పుడు ఎట్లా చేయాలో చూసేద్దాం మనం. నేను 1/2 కట్ చేశాను అవకాడోని. దీంట్లో ఈ సీడ్ అనేది మనం రిమూవ్ చేసేయాలి. రిమూవ్ చేసి ఈ లోపల ఈ గుజ్జు అనేది ఉంది కదా, ఈ ఫ్రూట్ అనేదాన్ని, ఈ స్కిన్ తీసేసి ఓన్లీ ఫ్రూట్ అనేది కట్ చేసి మిక్సీలో వేసుకుందాం మనం. చాలా స్మూత్గా ఉంటుంది. మనం దీన్ని స్పూన్తోనే రిమూవ్ చేసేసుకోవచ్చు. చూసారా సీడ్ ఎంత ఉందో. దీంట్లోనే ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకుంటున్నాను అండ్ అలాగే మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని మిక్సీ చేసేద్దాము. మన జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. చూసారా ఇట్లా థిక్గా వస్తుంది. ఒక ఫ్రూట్ ఈజీగా 3 మెంబర్స్కి మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇది ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే వెరీ వెరీ మస్ట్ రిక్వైర్డ్ అని చెప్తాను నేను. చాలా మంచిది ప్రెగ్నెంట్ లేడీస్కి, ట్రై చేయండి. సమ్మర్లో కూడా ఈ డ్రింక్ చాలా మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.